Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ దేవుని దాసునిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. క్రిస్మస్ ఈ ప్రపంచం అంతా కూడా జరుపుకునేటటువంటి ఒక ఆనందకరమైనటువంటి పండుగ. ఇది కేవలము ఏదో ఒక మతానికి వర్గానికి చెందినటువంటి వారికి మాత్రమే కాకుండా అందరూ కూడా ఆనందించి, అందరూ కూడా సంతోషించి, అందరూ కూడా ఉత్సవంగా పండుగగా జరుపుకునేటటువంటి సమయం. ప్రపంచ దేశాల్లో వివిధ రకాలైనటువంటి కాంతులు, వివిధ రకాలైనటువంటి తినుబండారాలతో చక్కని ఆతిథ్యాలు ఇస్తూ మనుషులు ఒకరినొకరు వారు గిఫ్ట్స్తో విజిట్ చేసుకుంటూ సంతోషించేటటువంటి సమయం. ఈ యొక్క సందర్భంలో కొంతమంది మంచి మంచి బట్టలు తమ యొక్క గృహాల్ని చక్కగా డెకరేట్ చేసుకోవడం, లేకపోతే తమ యొక్క ఆలయాల్ని అలంకరించుకుని అందులో ఆరాధనలు జరిగించడం మనం చూస్తూనే ఉన్నాం, సంతోషిస్తూనే ఉన్నాం, అందులో పాలు పంపులు పొందుతూనే ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ ఏంటి, దాని యొక్క ఉద్దేశము అని తెలియచేస్తుంది అనేది నేను మీ ముందు ఈ దినాన్న క్లుప్తంగా ఉంచి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియులారా, క్రిస్మస్ ఎటువంటి పండుగ? కొంతమంది పండుగని, కొంతమంది పండుగ కాదని వివిధ రకాలైనటువంటి తర్జన భర్జనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరికీ వాడుకలో ఉండేటటువంటి ఒక సంతోషకరమైన సందర్భాన్ని మనము పండుగ అని అంటాం గనక ఈ మాట నేను వాడుతున్నాను. నిజానికి క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, ఈ లోకానికి రక్షణ తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు, ఈ లోకానికి తోడుగా ఉంటూ మనుషులకు సహాయం చేస్తూ వారి ప్రార్థనలను ఆలకించడానికి వచ్చాడు. ఆ సంతోషం, ఆ ఆనందాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు లూకా సువార్త 2:14 లేక 20:28-30 ఈ వచనాలన్నీ చదివితే ఓ మాట చెప్పొచ్చు మనం, క్రిస్మస్ స్తుతుల పండుగ అని చెప్పొచ్చు. యేసు ప్రభు వారు పుట్టారు అని గొర్రెల కాపరులందరూ దేవుణ్ణి స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటూ పరలోక సైన్య సమూహాలు కిందకి దిగి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాగూ ఆ వార్త విన్నవారందరూ కూడా యేసు ప్రభువారు పుట్టారు, రక్షకుడు పుట్టాడు మనకి అని పాటలు పాడుతూ సంతోషంగా వారు వాక్యాలు చెప్పుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. గనక స్తుతుల పండుగ క్రిస్మస్ అంటే ఎప్పుడు మనము స్తుతిస్తాం, ఎందుకు మనం స్తుతిస్తాం అంటే మనకన్నా ఉన్నతమైనటువంటి దేవుడు, మనకన్నా ఉన్నతమైనటువంటి కాపుదలనిచ్చేటటువంటి సృష్టికర్త, ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నందుకు ఆయన్ని గుర్తించి ఆయనకి మనము వందనాలు చెల్లిస్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం, సంతృప్తికరమైనటువంటి హృదయంతో ఆయన్ని మనం స్తుతిస్తాం. ఎవరైనా మన జీవితంలో మేలు చేసినప్పుడు వారికి ఎలా థ్యాంక్స్ అని చెప్తామో అలాగే ఆయన్ని ప్రైజ్ చేయడము, థ్యాంక్స్ చెప్పడమే స్తుతి చెల్లించడం. రెండవదిగా క్రిస్మస్ ఆరాధన పండుగ అని చెప్పొచ్చు. 2:11 మీరు చూస్తే అక్కడ జ్ఞానులు అనబడేటటువంటి వారు వచ్చారు. చాలా దూరం నుండి వారు ప్రయాణం చేసి వచ్చారు. వారు నక్షత్రమును చూసి యేసు ప్రభు ఉన్న ఆ పశువుల పాక స్థలానికి చేరుకున్నారు. కానీ ఆయన శిశువైనప్పటికీ, భేదస్థితిలో ఉన్నప్పటికీ వారు ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన వారే. వారు తమ కానుకలను, తమ పెట్టెలను విప్పి ఆయనను స్తుతించారు, సాగిలపడ్డారు, ఆయన దగ్గర తగ్గించుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. గనుక క్రిస్మస్ ఆరాధనా పండుగ. లూకా సువార్త 2:11 చూస్తే ఇదిగో ప్రజలందరికీ కలగబోయేటటువంటి శుభవర్తమానం ఏంటంటే, నేడు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. గనక ఇది రక్షణ పండుగ. మనలను నిత్య జీవానికి చేర్చడానికి, పరలోకానికి మనుషులను చేర్చడానికి, పాతాళం నుండి మనుషుల ఆత్మలను విమోచించి పరలోక రాజ్యమునకు చేర్చడానికి యేసు ప్రభు రక్షకుడుగా పాపము నుండి, పాతాళము నుండి, నరక భయము నుండి, మరణ భయము నుండి విమోచించడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. అందుకే అది రక్షణ పండుగ అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా మనము మత్తయి సువార్త 1:23 ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు.
ఇమ్మానుయేలు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, లేక దేవుడు మనకు తోడు. ఈ పండుగ ఎటువంటిదంటే దేవుడే నీకు తోడుగా ఉండి నడిపించేటటువంటి ఒక పరిస్థితిని దేవుడు కల్పించాడు. హీ విల్ బీ విత్ యూ అండ్ హీ విల్ గైడ్ యూ, నిన్ను నడిపిస్తాడు. అందుకే భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, గాఢాంధకరమైన లోయలో నేను సంచరించిన నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని అన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభు వారి యొక్క తోడు నీకు కావాలా? జ్ఞానం కలిగిన కావలసిన వారికి జ్ఞానాన్ని ఇస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ప్రార్థన చేసినట్టు ప్రార్థన వింటాడు. నువ్వు ఎటువంటి వాడవైనప్పటికీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన వినేవాడు రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. అదే సంతోషకరమైన పండుగ, అదే క్రిస్మస్ పండుగ, దేవుడు తోడుండేటటువంటి పండుగ. ఇమ్మానుయేలుగా ఆయన అవతరించాడు. ఇంకా లూకా సువార్త 2:14 ఏమంటున్నాడంటే, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులందరికీ సమాధానము అంటున్నాడు. పరలోకంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ దినాన్న నీకు నాకు మన కుటుంబాలకు సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. భార్యాభర్తల మధ్య సమాధానం లేదా? పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదా? అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య సమాధానం లేదా? దేశాల మధ్య సమాధానం, రాష్ట్రాల మధ్య సమాధానం, అధిపతుల మధ్య సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన దగ్గరికి వస్తే క్షమించడం ఏంటో నేర్పిస్తాడు, ఓర్చుకోవడం అంటే ఏంటో నేర్పిస్తాడు, సమాధాన పడడం అంటే ఏంటో నేర్పిస్తాడు. కనుక ఆయనకి సమాధానకర్త అనే పేరుందండి యేసు ప్రభు వారికి. సో డూ యూ వాంట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్? మనందరికీ ఈ ఆశీర్వాదాలు కావాలి. అందుకే ఈ క్రిస్మస్, అందుకే యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే ఇది సమాధాన పండుగ. ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2:5 అంటున్నాడు, ఆయన దీనులను ఆదరించడానికి కనికరించడానికి వచ్చాడు. కనుక ఇది దీనుల పండుగ. This is not a rich man's festival, but this is a festival for all. దీనులకు ముఖ్యంగా శుభవార్త అంటున్నాడండి. అందుకే యేసు ప్రభు వారు రాజైన ఫరో ఇంట్లో పుట్టలేదు, కానీ పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ప్రతి బీద బిడ్డకు అందుబాటులో నేనున్నాను నీకు, ప్రతి బీదవారికి నేనున్నాను నీకు అని చెప్పడానికి ఆయన బీదగా పుట్టాడు, బీదగా ఈ లోకంలో జీవించాడు. ఓ సందర్భంలో అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు. ఈ క్రిస్మస్ దినాన్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభుని వెంబడించేవారైతే నేను మీకు ఒక సవాల్ విసరాలనుకుంటున్నాను. అదేమిటి అంటే, యేసు ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీవు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఏదో ఒక దీనులకు ఒక మంచి కార్యం చేయండి. దేవుని ప్రేమను మీరు తెలియచేయండి, మీ సంఘం పక్షంగా, మీ కుటుంబం పక్షంగా. ఒకవేళ మీరే దీనస్థితిలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, ప్రభు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, 2000 సంవత్సరాల క్రితము దేవాది దేవుడవైన నీవు భూమి మీద కాలు పెట్టి ఒక చిన్న పసిబిడ్డగా అవతరించావు. మా కోసం శిలువలో నీ ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచావు. నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము నిత్య జీవం పొందుకోగలమని, మాకు తోడుండడానికి, మమ్మల్ని ఉద్ధరించడానికి, మాకు సమాధానం ఇవ్వడానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన నిన్ను మేము మా హృదయంలో కలిగి ఉండి క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి క్రిస్మస్ జరుపుకున్నట్లుగా ఈ పండుగను ఉత్సవంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు నిన్ను మేము మా హృదయంలో ఉంచుకొని నీ మార్గదర్శకాన్ని మేము అనుసరించినట్లు కృపరిమ్మని, నాయనా వాక్యం విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలని ఆశీర్వదించమని, వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకుల్లో, వారి అవసరతల్లో నీవు తోడుగా ఉండమని, ప్రతి శ్రమ కష్టము నుండి విమోచించమని, మా యొక్క నాయకులను, మా రాజులను, మా అధిపతులను, మా రాష్ట్రాన్ని మీరు కనికరించి ప్రతి అక్కరత మీరు తీర్చమని, అనేక దీవెనలతో మమ్మల్ని నాయన నింపమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. క్రిస్మస్ శుభాకాంక్షలు.